హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను మీకోసం ఒక మంచి హెల్త్ డ్రింక్ని పరిచయం చేద్దాం అనుకుంటున్నాను. దీనివల్ల చాలా అంటే చాలా చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. దీనివల్ల ఎలాంటి ఉపయోగాలు ఉంటాయో మీకు చెప్తాను. ఆ హెల్త్ డ్రింక్ ఏంటంటే శంకు పువ్వుల టీ. శంకు పువ్వులు తెలుసా, స్క్రీన్లో కనిపిస్తున్నాయి కదా శంకు పువ్వులు, ఇవి మనకి బయట ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తూ ఉంటాయి. వీటిని చూడగానే మనం ఏవో పిచ్చి మొక్కల్ని అనుకుంటాం, కానీ వీటిలో ఎన్ని ఉపయోగాలు ఉన్నాయంటే కావాలంటే మీరు గూగుల్లో కూడా బటర్ఫ్లై పీ ఫ్లవర్ అని సెర్చ్ చేసి చూడండి. అందులో దాని గురించి అసలు చాలా బెనిఫిట్స్ కనిపిస్తాయి మీకు. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు ఎదుర్కొంటున్న సమస్య ఏంటంటే ఒత్తిడి. ఆ ఒత్తిడిని ఈ డ్రింక్ దూరం చేస్తుంది. మనిషి యొక్క మానసిక ఒత్తిడిని దూరం చేసి రీఫ్రెష్ అవ్వడానికి శంకు పువ్వులు ఎంతగానో ఉపయోగపడతాయి. మనిషి ఒత్తిడిని తగ్గిస్తుంది, మైండ్ రీఫ్రెష్ చేస్తుంది, అలాగే మనిషి యొక్క ఆందోళనని తగ్గిస్తుంది. చూసారా ఎన్ని బెనిఫిట్స్. ఇవి పొలాల్లో ఎక్కడ చూసినా కనిపిస్తూనే ఉంటాయి. ఈరోజు నేను ఏం చేశానంటే వీటి కోసం పిల్లలను తీసుకొని పొలం వెళ్ళాను. ఈ పువ్వులు చూడటానికి కూడా చాలా అందంగా కనిపిస్తాయి. పొలంలో వెళ్తూ దారిలో కనిపించిన చోటల్లో ఆ పువ్వులు తెంపుకుంటూ వెళ్ళామన్నమాట. పిల్లలైతే బాగా అల్లరి చేశారు, చాలా దూరం వెళ్ళాము. పొలాల్లోకి వెళ్ళి అలా సరదాగా ఇవి కోసుకొని రావడం చాలా హ్యాపీగా అనిపించింది. చాలా రోజుల తర్వాత పొలం వెళ్ళాను అన్నమాట. అక్కడ ఈ శంకు పువ్వులన్నీ కోసుకుంటూ వెళ్ళాం మేము. చాలా పువ్వులు కోసుకున్నాం అన్నమాట. ఈ పువ్వుల వల్ల కలిగే బెనిఫిట్స్ విన్నాక నాకైతే ఎప్పుడెప్పుడు తాగుదామా అనిపించింది. చాలా అంటే చాలా బెనిఫిట్స్. ఇంకోటి ఏంటంటే మెటబాలిజం పెంచుతాయంట ఈ పువ్వులు. వెయిట్ లాస్ అవ్వడానికి బాగా యూస్ అవుతాయంట ఇవి. ఎవరైతే ఈ శంకు పువ్వులు డ్రింక్ రోజు తాగుతారో వాళ్ళకి అసలు క్యాన్సరే రాదంట. ఎందుకంటే క్యాన్సర్తో పోరాడే శక్తి వీటికి ఉంటుందంట. అది మన శరీరంలోకి రాకుండా ఈ పువ్వులు సహాయపడతాయి. ఇవన్నీ నేను చెప్పట్లేదు, కొన్ని మెడికల్ యూనివర్సిటీస్ వాళ్ళు రీసెర్చ్ చేసి చెప్తున్నారు. సో అవి మీకు నేను చెప్తున్నాను అనమాట. ఫైనల్గా ఈ పువ్వులన్నీ కోసుకొని ఇంటికి తీసుకొచ్చాము. ఇంటికి వచ్చేసరికి కొంచెం వాడిపోయినట్లు ఉన్నాయి, అయినా ఏం కాదు. డ్రై అయిపోయిన పువ్వులు కూడా యూజ్ అవుతాయి బాగా. మీకు ఇంకో సీక్రెట్ చెప్పనా? ఇంకోటి ఏంటంటే ఇవి ఈ డ్రింక్ తాగడం వల్లంట తొందరగా ఏజ్డ్గా మారరంట. ఈ డ్రింక్ ఎవరైనా తాగొచ్చు. ఈ డ్రింక్ చేసేటప్పుడు చూడండి, ఇది ఇంత సింపులా అనిపిస్తుంది మీకే. ఇంకొక మ్యాజిక్ కూడా కనిపిస్తుంది. డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్లో చేంజ్ అవుతూ ఉంటే భలే ఉంటుంది. ఈ పువ్వులు మైగ్రేన్ కూడా తగ్గిస్తాయి. ఎవరైతే కనుక మైగ్రేన్తో బాధపడుతూ ఉంటారో వాళ్ళకి బాగా ఉపయోగపడతాయి. తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ కూడా బాగుంటుంది, మీకు చేదుగా అలాగే అనిపించదు. ఇప్పుడు కొన్ని వాటర్ తీసుకొని మరిగించుకోవాలి. ఇలా మరిగేటప్పుడు కొన్ని పువ్వులు వేసుకోవాలి, అంటే మనం తీసుకునే వాటర్ని బట్టి. ఒక గుప్పెడు పువ్వులకి ఒక హాఫ్ లీటర్ వాటర్ సరిపోతుంది. చూస్తున్నారా కలర్ చేంజ్ అయిపోతుంది, వెంటనే చేంజ్ అయిపోతుంది, మంచి కలర్ వస్తుంది కదా. కోసుకొచ్చుకున్నాను. దగ్గర దగ్గర 4 కిలోమీటర్స్ తిరిగాను అన్నమాట. మంచి కలర్లోకి వచ్చాయి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని వేరే గ్లాసులోకి వడగట్టుకోవాలి.
చేయడానికి 5 మినిట్స్ చాలండి. 5 మినిట్స్ జస్ట్ అది మరగడం కోసమే, 5 మినిట్స్లో రెడీ అయిపోతుంది. చాలా సింపుల్ కదా. ఇప్పుడు చూడండి, ఈ వాటర్లో కొంచెం నిమ్మరసం పిండుతున్నాను. ఈ నిమ్మరసం పిండగానే కలర్ చేంజ్ అవుతుంది, ఎందుకంటే ఇందులో ఉన్న ఔషధాలకి నిమ్మకాయ యాసిడ్ కదా, ఈ యాసిడ్ యాడ్ చేయగానే కలర్ చేంజ్ అవుతుంది. ఈ విధంగా పర్పుల్ కలర్లోకి చేంజ్ అయిపోయింది. చాలా మ్యాజిక్గా అనిపించింది నాకైతే. బ్లూ కలర్లో ఉన్నది కాస్త పర్పుల్ కలర్లోకి చేంజ్ అయిపోయింది నిమ్మరసం పిండగానే. ఇలాంటి కలర్ఫుల్ డ్రింక్ని పిల్లలు కూడా తాగడానికి చాలా ఇష్టపడతారు. మీరు కూడా ఈ డ్రింక్ని ట్రై చేయండి, ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడుతుంది. నేను కూడా ట్రై చేశాను, చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో. మీరు కూడా ప్రతిరోజు తాగండి, మంచి ప్రయోజనాలు మీకు లభిస్తాయి. దీన్ని ఒక గాజు గ్లాసులోకి పోద్దాం, అప్పుడు కలర్ ఎలా ఉంటుందో చూద్దాం. చూస్తున్నారా, స్కై బ్లూ కలర్లోకి వచ్చేసింది. మళ్ళీ పోసిన తర్వాత మళ్ళీ పర్పుల్ కలర్లోకి చేంజ్ అవుతుంది. మీరు కావాలంటే దీనిలో ఒక స్పూన్ తేనె యాడ్ చేసుకోండి, ఇంకా టేస్ట్ బాగుంటుంది. నేనైతే యాడ్ చేయలేదు. ఫైనల్గా సింకు పువ్వుల టీ రెడీ అయిపోయింది. ఎంతో ఆరోగ్యానికి మేలు చేసే సింకు పువ్వుల టీ రెడీ. దీనివల్ల మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి, ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీరు డ్రింక్ ట్రై చేయటం మాత్రం మర్చిపోకండి.